హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవి. వెల్కమ్ టు శ్రీమధు వంటిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పనీర్. ఈ పనీర్ని బయట మార్కెట్లో కొనుక్కోకర్ లేకుండా అంతే సాఫ్ట్గా ఇంట్లోనే ఫ్రెష్ పనీర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకొని దీనిలో 1 లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకోవాలి. పనీర్ సాఫ్ట్గా ఎక్కువ క్వాంటిటీలో రావాలి అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటే వెన్న తీయని పాలు తీసుకోవాలి. మరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ వెనిగర్, వెనిగర్ బదులుగా మీరు లెమన్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు, 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం పాలు వెనుక్కోవటం కోసం వాడతాం. మనం తీసుకున్న 1 లీటర్ పాలను స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పొంగు వచ్చే వరకు మరిగించాలి. తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి పాలను గరిటతో కలుపుతూ మరొక 6 to 7 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఇవి థిక్ మిల్క్ కాబట్టి పాలు అడుగుపట్టకుండా గరిటతో కలుపుతూ ఉండాలి. ఇవి బాగా మరిగాయి కదా, మనం రెడీ చేసి పెట్టుకున్న వెనిగర్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ గరిటతో కలపాలి. ఇలా మొత్తం యాడ్ చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెనిగర్ వేసిన తర్వాత పాలు మరిగిస్తే పనీర్ గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. పాలు విరిగిన తర్వాత ఒక గిన్నెను తీసుకుని దానిపై ఒక స్ట్రైనర్ని పెట్టి ఒక పలిచటి కాటన్ క్లాత్ దానిపై వేసుకోవాలి. ఇప్పుడు మనం విరగొట్టిన పాల మిశ్రమాన్ని దీనిలో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. మనం వెనిగర్ తీసుకున్నాం కాబట్టి ఇది ఎలాంటి స్మెల్ రాదు, కాబట్టి దీన్ని మనం వాష్ చేయక్కర్లేదు. అదే మీరు లెమన్ జ్యూస్ వాడితే దీనిపై 1 గ్లాస్ వాటర్ వేసి కడగాలి, లేకపోతే లెమన్లో ఉన్న పులుపు అంతా పనీర్కు ఉండిపోతుంది. ఈ క్లాత్ని ట్విస్ట్ చేసి ఇదే స్ట్రైనర్లో ఇలా ప్రెస్ చేస్తూ మనకు కావలసిన షేప్లోకి స్క్వేర్ కానీ లేదా రౌండ్ షేప్లో కానీ ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే సెట్ చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత దీనిపై ఏదైనా ఒక బరువుగా ఉండే వస్తువును పెట్టి 1 to 1.5 అవర్ పాటు ఇలా వదిలేయాలి. తర్వాత దీన్ని తీసి చూస్తే పనీర్ చాలా చక్కగా సెట్ అయ్యింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. 1 లీటర్ పాలకి నాకు ఇంత పనీర్ వచ్చింది. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే మీరు ఇంకొంచెం పాలు ఎక్కువ తీసుకొని తయారు చేసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్గా రెసిపీస్ కోసం వాడుకోవచ్చు, లేదా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి 3 to 4 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా పనీర్ని ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.